నారా లోకేష్ సిఐడి ఆఫీసర్ అడిగిన ప్రశ్నలకు నన్నేనా అడుగుతుంది లేకపోతే ఎవరినైనా అడుగుతున్నారంటూ అటు ఇటు చూస్తూ బిత్తరపోయే పరిస్థితి ఏర్పడింది. అసలు ఎప్పుడో విచారణ జరగాల్సి ఉంది, కానీ ఈ నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి గల్లీ గల్లీలో దాక్కుండుంటే సిఐడి ఆఫీసర్స్ వాట్సాప్ మెసేజ్ ద్వారా నోటీసులు పంపించారు, అలాగే ఢిల్లీ వెళ్లి పర్సనల్ గా ఫిజికల్ గా కూడా అందించారు. అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎన్నుంటాయి, ఏ విషయం మీద వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, అన్ని అవగాహన ఉన్నా గానీ వాటికి సంబంధించిన ఆన్సర్స్ లోకేష్ దగ్గర ఉన్నా దాన్ని బయటపెట్టే సత్తా లేక వాళ్ళు చేసిన స్కామ్స్ ని ఎక్కడ బయటపెట్టాల్సి వస్తుందా అని సిఐడి ఆఫీసర్స్ కు సహకరించకుండా ఏవేవో కల్లబుల్ కబుర్లు చెప్తున్నాడు. ఎలాగో ప్రజలు తనకు పప్పు అని పేరు పెట్టారు కాబట్టి ముద్ద పప్పు లాగా యాక్ట్ చేసినంత మాత్రం ఆఫీసర్స్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నాడు. అవి చెల్లవని తెలిసి కూడా తన న్యాయవాదిని పక్కనే పెట్టుకుంటానని అడిగినా గానీ అనుమతించారు ఆఫీసర్. ఆయన పెట్టుకొని కూడా ప్రతి విషయం ఏది అడిగినా సరే నిర్మోహమాటంగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ ఏక సమాధానం చెప్పుకుంటూ పోతున్నారు. దీనికి సంబంధించి సిఐడి ఆఫీసర్స్ ప్రూఫ్స్ తో సహా ఎప్పుడైతే ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉన్నప్పుడు ఆ రికార్డ్స్ తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు బిత్తరపోవటం తన వంతయింది. కానీ బయటకు వచ్చి హెరిటేజ్ ఫుడ్స్ గురించి ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించింది ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. లోపల ఒకలాగా బయట ఒకలాగా యాక్టింగ్ చేస్తున్నాడు. తండ్రి లాగానే మొండిగా సమాధానం చెప్తే ఇంక ఏమి చేయలేరు అని ఒక ఫీలింగ్ లో ఉన్నారు. ఆయనకి చిన్నప్పుడు ట్యూషన్ చెప్పిన నారాయణ గారు బెత్తం పట్టుకొని చెప్తేనే వీళ్ళ నోటి నుంచి నిజాలు వస్తాయేమో అనుకున్నాను. లేదా ఎలా పప్పు, నిజం చెప్పాలి కదా.